నిన్నటి వరకు కరోనా రహిత జిల్లాగా ఉన్న విజయనగరం ఒక్కసారిగా 3 కేసులతో కరోనా వైరస్ జిల్లాగా మారింది. విజయనగరం జిల్లాలో కొన్ని రోజుల క్రితం వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో గ్రీన్ జోన్ గా అధికారులు ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఒక్కసారిగా 3 కేసులు నమోదవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా శృంగవరపుకోట సామాజిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ త్రినాథ్ మాట్లాడుతూ గ్రీన్ జోన్ గా ఉన్న జిల్లా 3 కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. కనుక శృంగవరపుకోట మండలంలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోజులకు మొదట స్వాబ్ టెస్ట్ చేయించి జిల్లాకు పంపిస్తామన్నారు. ఎవరైనా అనుమానితులు ఉంటే వారిని డాక్టర్ వరలక్ష్మి స్కూల్లో, తాటిపూడి కేలటంపాలెం నవోదయ స్కూల్లో, మండల తహసీల్దార్ రామారావు, సబ్ ఇన్స్పెక్టర్ నీలకంఠం ఆధ్వర్యంలో క్వారంటైన్ లో ఉంచి స్వాబ్ టెస్టులు చేయిస్తున్నామని అన్నారు. అయితే మనకి ఇప్పుడు ఎస్కోట మండలానికి సంబంధించి డాక్టర్ వరలక్ష్మి స్కూల్ ముడ్డవర దగ్గర ఈ క్వారంటైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అది తహసీల్దార్ గారు మరియు సబ్ ఇన్స్పెక్టర్ మెడికల్ ఆఫీసర్ పట్టాము వారి ఆధ్వర్యంలో ఈ క్వారంటైన్ సెంటర్లో ఉన్న వాళ్ళకి పర్యవేక్షణ జరుగుతుంది. ఇప్పటివరకు మన ఎస్కోట నియోజకవర్గంలో పాజిటివ్ కేసులు ఏమీ నమోదు కాలేదు. ఇంచుమించు మనం ఒక 250 మందికి టెస్ట్ చేయడం జరిగింది. అందులో మొబైల్ టీం ద్వారా ప్రత్యేకమైన నిపుణుల ద్వారాను ఈ త్రోట్ స్వాబ్ తీయడం, కలెక్ట్ చేసిన స్వాబ్ని విజయనగరం టెస్టింగ్ పంపించడం జరిగింది. ప్రస్తుతం ఈ స్వాబ్ టెస్ట్ ద్వారా కానీ లేకపోతే అనుమానిత కేసులు ఏమి కూడా ఇప్పటివరకు మన నోటీస్లోకి రాలేదు. కరోనా వైరస్కి ఇప్పుడు వాతావరణంలో మార్పు, వర్షాలు పడడం తర్వాత వడగలు పడడం అనే దానికి పెద్ద మార్పు ఏమీ ఉండదు. కానీ ఇంకా కరోనా వ్యాప్తి ఎక్కువడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టెంపరేచర్ తక్కువ ఉంటే దానికి కరోనా వైరస్ పెరుగుతుంది. కాకపోతే ప్రతి ఒక్కరు కూడాను ముందు జాగ్రత్త చర్యగా మరి ప్రభుత్వాలు చెప్పినట్టు ఉన్న మాస్కులు ధరించడం, శానిటైజర్స్తో చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తికి మంచి సామాజిక దూరం పాటించడం, పిల్లల్లో ఉండడం, అటువంటివి చేయడం వల్ల మనం ప్రభుత్వానికి సహకరించినట్టు ఉంటుంది. తర్వాత మనం వ్యక్తిగతంగా కరోనాకి దూరం చేసినట్టు ఉంటుంది.